ఫ్రాగ్రెన్స్ బాగుంది. కానీ నేనిచ్చిన పర్ఫ్యూమ్ కాదు కదా అది. కాదు మాస్టర్, నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. ఓ, నేనిచ్చిన పర్ఫ్యూమ్ కాకుండా నీ ఫ్రెండ్ ఇచ్చిన పర్ఫ్యూమ్ వేసుకున్నందుకు నీకు ఈరోజు ఫైన్ వేయాల్సిందే. ఇప్పుడా ఎవరైనా వస్తారేమో మాస్టర్. వస్తారా? నీ ఫుల్ ఆఫ్ స్వెట్. అరే చైన్ తెగిందని జేబులో పెట్టిన ఇక్కడ పడిపోయింది చూస్తున్నా. అరే పిచ్చిదానివా, పొద్దున్నుంచి 100 సార్లు చైన్ 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 అని ఒకటే సాగదీస్తున్నావు. అరే నువ్వు అరిసినంత మాత్రాన చైన్ తిరిగి వస్తుంది, అవే పోయింది. నా బ్రెయిన్ ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? తొక్కలో చైన్. ఏ ఆగ, చైన్ దొరికింది బంగారం? నీ బంగారం చైనే దొరికింది. ఆగు, మళ్ళీ ఫోన్ చేస్తా. అరే ఎక్కడ దొరికిందిరా? అరే కమ్ టు ఆఫీస్ అర్జెంట్ అని మెసేజ్ పెట్టకపోతే నా చైన్ దొరికిందని ఒక మెసేజ్ కూడా చూపించుకోవచ్చు కదరా. నా పిల్లంతో ఈ లొల్లన తప్పేది నాకు. మొన్న పబ్లో దొరికిందిలేరా? సరే మాస్టర్, ఐ షుడ్ లీవ్. సుష్మా, హౌస్ ఓనర్ ఆంటీ రెండు క్యాష్ ఇవ్వమంది. సో ఇది హ్యాండ్ ఓవర్ చేసి. ఎంత మాస్టర్? 15,000. ఏ ఓకే, సరే మాస్టర్. వెయిట్ వెయిట్ సుష్మా, నువ్వు ఏదో మనీ అవసరం ఉందని చెప్పావు కదా. 1 సెకండ్. యా, టేక్ ఇట్. థ్యాంక్స్ మాస్టర్. అరే 7 ఇయర్స్ ఇచ్చింగ్ అని ప్రపంచంలో చాలా కామన్ అని ఈ మధ్యనే తెలిసింది నాకు. ఆయింట్మెంట్తో పోయేది ఆపరేషన్ దాకా తెచ్చుకోకు. ఏం చెప్పాలనుకున్నావు, తిన్నగా ఇడు. తిన్నగేంద్రా, దానికి శాలరీ ఇస్తలేవా? అరే హౌస్ రెంట్తో పాటు పర్సనల్ పనులు కూడా వాడుకుంటేది నేను. ఎక్కడ దొరికింది రాదు నీకు? అరే నీకు అంత ఇష్టం ఉంటే నువ్వంటే ఇష్టపడొచ్చు అమ్మాయిలు చూస్తున్నా, దాంట్లో నీకు నచ్చినంత మందిని తీసుకొని వేసుకో. ఒక్కదానికే పైసలు ఏం తలగబడతావేంద్రా? అరే చెప్పేది క్లియర్ గిన్రా, నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా. పూర్ణ నన్ను అన్నయ్య అందిరా, అన్నయ్య స్థానంలో ఉండి అడుగుతున్నా. ప్లీజ్ రా, వదిలేరా దాన్ని. అరే పూర్ణ వాడుతున్న ఫ్యాషన్ జ్యువెలరీ, ఎక్స్పెన్సివ్ డిజైనర్ శారీస్, తన డ్రైవ్ చేస్తున్న కార్తో సహా అన్నీ నేనే ఇస్తున్నారా? ఏరా, అప్పుడు నేను డబ్బులు దుబ్బెడుతున్నా అని ఎందుకు అడగట్లేదు? అరే పిచ్చోన్వా, ఆమె నీ వైఫ్ రా, నువ్వు తాళి కట్టిన భార్య. తను కూడా నా పెళ్ళమేనా? పెళ్లి చేసుకోలేదు అంతే. అంటే నువ్వు నచ్చినన్నిసార్లు ప్రేమ పెళ్లి చేసుకోవచ్చా? లవ్ అంటే రారా దాన్ని? అరే పూర్ణను కూడా ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు కదరా. అరే నచ్చిన ప్రతి వాళ్ళ మీద లవ్ పుట్టరా? ఇష్టం కలిగిన చాలా కాలానికి అది ప్రేమ అని అర్థం అవుతుంది. ఇప్పుడున్న నా సిచ్యువేషన్కి సుష్మాతో కంపాటబిలిటీ ఎక్కువగా ఉంది. అబ్బా, ఇట్లాంటి లవడలా లవ్ ఫిలాసఫీలు మన దగ్గర నడవాయి, సొసైటీ ఒప్పుకోదు. పోనీ వ్యాపారం ఏమైనా సీక్రెట్గా పెట్టుకున్నావా అంటే ఊరందరూ తెలుసు నీ గురించి. నాకు తెలిసిన దోషకాలందరూ నేను పెద్ద పర్వాడుగా అలా చూస్తున్నారు. అరే నాకు ఒకటి అర్థం కాదు, రెండోసారి లవ్ ఫీలింగ్ కలిగితే పరువర్షనని, మొదటిసారి ఒక అమ్మాయిని ప్రేమిస్తే మాత్రం పవిత్రమని ఎలా జడ్జ్ చేస్తారా మీరు? అంటే పెళ్లికి ముందు ఎన్ని హుకప్స్ అయినా ఉండొచ్చు, ఎన్ని బ్రేకప్స్ అయినా కావచ్చా? రిలేషన్లో ఉన్న ఇద్దరు విడిపోయి వేరువేరు పెళ్లిళ్ళు చేసుకుంటే మాత్రం మనస్తత్వాలు కలవలేదు అందుకనే విడిపోయారంటారా? అదే పెళ్ళైన తర్వాత హస్బెండ్ వల్లనో వైఫ్ వల్లనో కంపాటిబిలిటీ మ్యాచ్ కాకపోతే జీవితకాలం ఇంకా లవ్ లైఫ్ ఉండకూడదారా? ఎక్కడుందిరా ఈ రూలు? ఇది ఎక్కడ న్యాయం రా? పెళ్ళైన తర్వాత మనసుకు నచ్చిన మరో అమ్మాయిని కోరుకోవడం తప్పైతే అసలు పెళ్లి అనే కోరికే తప్పురా. లవ్ రెండోసారి కలగడం పర్వర్షన్ అయితే లవ్ లో పడ్డ ప్రతి ఒక్కడు పర్వటేరా? నువ్వెన్ని సొల్లు లాజికలు చెప్పినా కూడా పెళ్ళైన తర్వాత ఇంకో అమ్మాయిని కలవైనావంటే దీనికోసమే అనుకుంటారు ఎవడైనా కూడా. ఏంట్రా మీ అందరికి వచ్చిన ప్రాబ్లం అసలు? ఏంట్రా నీకు నీ సొసైటీకి వచ్చిన ప్రాబ్లం? అరే పిచ్చోడు వారాని. ఏమైంది ఏమైంది మాస్టర్? ఇంత బ్లడ్! ఓ మై గాడ్, ప్లీజ్ సమ్మన్ గెట్ ది ఫస్ట్ ఎయిడ్ బాక్స్. Thank you.
చూసావారా నాకు తగిలిన ఈ చిన్న దెబ్బకి తను ఎంతలా సఫర్ అవుతుందో? ఇదంతా నువ్వు అన్నట్టు దూలక్కేనంటావారా? నా అవసరాలు ఏంటో టేస్ట్ ఏంటో తెలుసుకుని అవన్నీ నా చుట్టూ ఉండేలా కేర్ తీసుకుంటూ తరతాను. ఇదంతా ఇచ్చింగేనంటావారా? వారానికి ఒకసారి స్కూల్కి తీసుకెళ్లి ఆద్యం చూపించకపోతే అన్నం కూడా ముట్టుకుదరతాను. నా మైండ్ దొప్పి పూర్ణకు డైవర్స్ ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. లైఫ్లో పూర్ణ ఒంటరిగా మిగిలిపోకూడదని పెళ్లి కూడా వద్దాం. ఇదంతా నువ్వన్నట్టు దూలక్కేనంటావారా? ఏమన్నావరా, మా రిలేషన్ సొసైటీకి నచ్చదా? నా ప్రైవేట్ లైఫ్లో మా పర్సనల్ మ్యాటర్స్లో నీకు నీ సొసైటీకి ఏంట్రా సంబంధం? మా ఇద్దరు మధ్యలో ఏముంటే మీకేంట్రా? సొసైటీ అంట సొసైటీ, ఒక మనిషిని తనకు నచ్చిన వాళ్ళతో నచ్చినట్టుగా ఉండనివ్వదురాని సొసైటీ. అదేం సరిజమో, ఇష్టం ఉన్న మొగాడితో ఆడదాన్ని, ఇష్టం ఉన్న ఆడదాంతో మొగాడిని కలిసి జీవించనివ్వదురాని సొసైటీ. ఇష్టం లేని మొగుడితో పెళ్ళాన్ని, ఇష్టం లేని పెళ్ళంతో మొగుడిని కలిసి కాపురం చేయమని ఫోర్స్ చేస్తుందిరాని సొసైటీ. ఆచారాల పేరుతో అత్యాచారాలు చేస్తుందిరాని సొసైటీ. సొసైటీ అంట సొసైటీ. సంపత్ సార్, మీకు నాతో ప్రాబ్లం ఉంటే నన్నండి పడతాను. మాస్టర్ని ఎందుకు ఇలా ప్రతిసారి డిస్టర్బ్ చేస్తారు? ప్లీజ్ సంపత్ సార్, మీకు నన్ను చూస్తేనే తనతో గొడవ పడాలనిపిస్తుందంటే నేను మీకు కనపడకుండా జాగ్రత్త పడతాను. నా వల్ల మీరిద్దరు ప్రతిసారి గొడవలు పడకండి ప్లీజ్. ఇప్పుడైతే మాస్టర్ని సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి.